हाई फ्रेंड्स नमस्ते वेलकम टू डाज़लिंग विश्वज ईरोज़ नेनु बीरकाय टमाटर चटनी एला तैयार चेयालो चूपिंचबोतुन्नानु। मुंदुगा पैन तीसुकोनी अंदुलो 1 टेबल स्पून आयिल वेसी आयिल वेडवगाने 10 वेल्लुलिपाय रेब्बलनु 6 पच्चिमिर्चिनी वेसी फ्राई चेसुकोवाली। इदि बागा फ्राई अयिन तर्वात सन्नगा कट चेसुकुन्न बीरकाय मुक्कलनु सन्नगा कट चेसुकुन्न टमाटा मुक्कलनु कूडा याड चेयाली। ఒక టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ ని వేస్తున్నాను। రెండు టీ స్పూన్ల ధనియా పౌడర్ కూడా వేసి బాగా కలుపుకోవాలి। ఇదంతా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడకనివ్వాలి। 5 నిమిషాల తర్వాత 3 టీ స్పూన్స్ నువ్వుల పొడిని వేస్తున్నాను। ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసి మిక్సీ జార్ లోకి తీసుకొని మిక్స్ చేసుకోవాలి। ఇలా స్మూత్ పేస్ట్ లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక pan తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడవగానే 1 టీ స్పూన్ ఆవాలు 1 టీ స్పూన్ జీలకర్ర 2 ఎండుమిర్చి కరివేపాకు రెబ్బలు వేసి ఫ్రై చేసుకొని ఇదంతా మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న చట్నీలో వేసేద్దాం। ఎంతో టేస్టీ టేస్టీగా నోరూరించే బీరకాయ టమాటో చట్నీ రెడీ అయిపోయిందండి। రైస్ దోశ ఇడ్లీలోకి చాలా చాలా బాగుంటుందండి, ట్రై చేసి చూడండి। మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి।